హలో, వెల్కమ్ టు ఏకేఎస్. మనం ఎస్ఏకి సంబంధించినటువంటి అనాలసిస్ చూసాం. యూపీఎస్సీ మెయిన్స్లో వచ్చినటువంటి 2009 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎస్ఏ పేపర్ ఏం క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చూసాం. ఇప్పుడు మనం జిఎస్ పేపర్ 2కి సంబంధించినటువంటి అప్రోచ్ ఎలా ఉండాలి, ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఏమేమి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్నది చూద్దాం. సి, ఫస్ట్ మనం ఒక ఫ్రేమ్వర్క్ చూద్దాం. జిఎస్ పేపర్ 2 అనగానే మనకు తెలుసు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ అనేవి. మరి ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ని ఫస్ట్ 10 క్వశ్చన్స్ 10 మార్కులకు ఇచ్చారు, రిమైనింగ్ 10 క్వశ్చన్స్ 15 మార్కులకు ఇచ్చారు. సో మొత్తం ఇది 100, ఇది 150, టోటల్గా కలిపితే 250 మార్క్స్కి మనకి పేపర్. ఈ 250 మార్క్స్కి గాను 10 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ని మనం 150 వర్డ్స్ లోపల పూర్తి చేయాలి, దీన్ని 250 పదాలలోపు పూర్తి చేయాలి. అది మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ జిఎస్ పేపర్ 2కి సంబంధించి. దాంట్లో పాలిటీ నుంచి 7 క్వశ్చన్స్, ఐఆర్ నుంచి 4 క్వశ్చన్స్, గవర్నెన్స్ నుంచి 6 క్వశ్చన్స్, సోషల్ జస్టిస్ నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒక్కొక్క క్వశ్చన్ ఏంటి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చూద్దాం. అంతేకాని ఈ ఆన్సర్ అని కాదు, ఒక క్వశ్చన్ చూడగానే మనం ఎలా ఆలోచిస్తామన్నది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డూ యూ థింక్ అంటే ఏంటి? ఇక్కడ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్, ఫస్ట్ అదే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్. దాంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డస్ నాట్ యాక్సెప్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్, అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దీన్ని ఎక్కువ బేస్ చేసుకొని చేస్తుందా? అవునా, మీరేమనుకుంటున్నారు, ఎక్స్ప్లెయిన్, వివరించండి అన్నారు. అప్పుడు మనకేం తెలియాలి, అసలు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటో తెలియాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటో తెలియాలి. అసలు ఈ రెండిట్లో దీనికంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము అన్నది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. డూ యూ థింక్ అన్నారు కాబట్టి మీరు అవును ఇచ్చారు, ఇది పద్ధతి, లేదు అలా కాదు ఎందుకంటే ఇది అని చెప్పచ్చు. లేదా మన రాజ్యాంగంలో రెండూ ఉన్నాయి, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉంది, ఎలా ఉందో చెప్పాలి. మన రాజ్యాంగంలో రెండూ ఉన్నాయి కాబట్టి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉన్నాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్తూ డయాగ్రామ్స్ వేసుకుంటాం. అన్నీ సపరేట్గా ఉండాలంటే ఇలా ఉండాలి, కానీ అన్నీ సపరేట్గా లేవు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వాళ్ళ రోల్స్ కలుస్తున్నాయి అని చెప్తాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటామా, పార్లమెంట్ అనేది జుడిషియరీకి సంబంధించి చట్టాలు మార్చచ్చు, జుడిషియరీ పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలని రివ్యూ చేయొచ్చు. సో అలాగ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే దీన్ని మాత్రమే బేస్ చేసుకొని చేయలేదు, దీన్ని మాత్రమే బేస్ చేసుకొని చేయలేదు, కానీ రెండింటిని కలిపి మన రాజ్యాంగంని ఫామ్ చేయడం జరిగింది అని రాస్తూ ఎందుకో చెప్పి కంక్లూడ్ చేయాలి. మొత్తం ఎన్ని పదాల్లో అయిపోవాలి, 150 పదాల్లోనే. షార్ట్ ఆన్సర్స్ ఇవి, 250 వర్డ్స్ ఉన్నవి వేరే ఉన్నాయి. ఫస్ట్ 10 మనం 10 మార్కర్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా, అందుకని 150 వర్డ్స్లో ఈ రెండు ఏంటి, దీన్ని తీసుకొని వచ్చామా, ఉంటే ఎలా ఉంది, ఇదేంటి, దీన్ని తీసుకొని వచ్చామా, ఉంటే ఎలా ఉంది అని చెప్తూ ఫైనల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ దీస్ టూ అని చెప్పి రాసుకొని ఎండ్ చేసుకుంటాం. నెక్స్ట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సిఏటి అనేది ఏదైతే ఉందో దాన్ని దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారు, ఏవైతే గ్రీవియాన్సెస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని తీర్చడాని కోసం, కంప్లైంట్స్ బై కానీ అగేన్స్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా దీనికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అయితే నవేడేస్ అంటే రీసెంట్గా ఈజ్ ఎక్సర్సైజింగ్, అది ఉపయోగించుకుంటుంది దాని పవర్స్, ఇండిపెండెంట్ జుడిషియల్ అథారిటీగా దాని యొక్క పవర్స్ను ఉపయోగించుకుంటుంది, ఎక్స్ప్లెయిన్, వివరించండి అన్నారు. మళ్ళీ కూడా 10 మార్కులు, 150 పదాల్లో వివరించాలి. ఇంట్రొడక్షన్స్ రాసేటప్పుడు అసలు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాటిని ఎలా, అసలు ఏదైనా ఆర్టికల్ ఉందా కాన్స్టిట్యూషన్లో, ఉంటే ఏంటది, దాన్ని ఎవరు అపాయింట్ చేస్తారు
అని రాసుకున్నాక మామూలుగా అయితే దాని ఫంక్షన్స్ ఇవి, రీసెంట్ ఇయర్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల దాని పవర్స్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ అథారిటీగా అది ఉపయోగించుకుంటుంది. అంటే ఈ క్వశ్చన్లో మనం ఎగ్జాంపుల్స్ రాయకపోతే, కేసెస్ రాయకపోతే దీనికి వాల్యూ ఉండదు. రాసినా డీటెయిల్డ్గా రాయకూడదు, జస్ట్ ఒక 1 or 2 లైన్స్లో రాసి కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 150 వర్డ్స్ వర్డ్ లిమిట్ ఉంది, అది కూడా తక్కువ కాబట్టి. అలా ఎగ్జాంపుల్స్ అయితే రాసుకొని రీసెంట్ ఇయర్స్లో ఇలా జరిగింది, ఇలాంటి జడ్జిమెంట్స్ వచ్చింది సిఏటీ, అందుకని దాని పవర్స్ అది ఉపయోగించుకుంటుంది. ఒకవేళ మనకి అది సరిగా పవర్స్ ఉపయోగించుకోవట్లేదు అనిపించింది అనుకోండి, ఒక లైన్ రాయొచ్చు, కానీ దాని గురించి ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అన్నారు కాబట్టి. నెక్స్ట్, వాట్ ఆర్ ది మెథడ్స్ యూజ్డ్ బై ది ఫార్మర్ ఆర్గనైజేషన్స్. ఇందాక చూసిన రెండు క్వశ్చన్స్ పాలిటీకి సంబంధించినవైతే ఇది గవర్నాన్స్కి సంబంధించింది. గవర్నాన్స్లో మనకి ప్రెషర్ గ్రూప్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది, ఆ ప్రెషర్ గ్రూప్స్ అనే టాపిక్కి సంబంధించిన దాంట్లో ఫార్మర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎలాగ పాలసీ మేకర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అదొకటి, వాళ్ళు ఏ మెథడ్స్ యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఒకటి, రెండోది హౌ ఎఫెక్టివ్, అంటే అవి ఎఫెక్టివ్గా ఉన్నాయా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వచ్చిన పాలసీస్, వాళ్ళు వాడే మెథడ్స్ అన్నది. అంటే మనం 150 పదాల్లో 2 సెక్షన్స్ని అడ్రస్ చేయాలి, అంటే అప్రాక్సిమేట్గా 75 పదాలు దీనికి, ఇంకో 75 పదాలు దీనికి రాసుకోవాలి. అప్పుడు మనం ఏం చెయ్యాలి, ఈ ఫార్మర్ గ్రూప్స్ అసలు అంటే ఏంటి, 2 స్టేట్మెంట్స్ కంటే మించి రాయొద్దు, ఎందుకంటే స్పేస్ తక్కువ వర్డ్ లిమిట్ తక్కువ, వాళ్ళు వాడే మెథడ్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమేమి మెథడ్స్ వాడతారు, స్ట్రైక్స్ చేస్తారా, లాబింగ్ చేస్తారా, ఇట్లా రాసుకొని ఎగ్జాంపుల్ ఇది చేసింది రీసెంట్గా, ఈ ఆర్గనైజేషన్ ఇచ్చేసింది, ఈ ఆర్గనైజేషన్ ఇచ్చేసింది, ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం. సెకండ్ సెక్షన్కి వస్తాం. ఇక్కడ ఏం చెప్పారు, హౌ ఎఫెక్టివ్ ఆర్ దీస్, అంటే వీళ్ళు మెథడ్స్ వాడుతున్నారు దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, అది ఎఫెక్టివ్గానే ఉందా అన్నది చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఈ మెథడ్స్ వాడినప్పటికీ ఇలా జరుగుతుంది, జరుగుతుంది అన్న ఎగ్జాంపుల్స్తో, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తాము, ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తాము, ఇందాకటి నుంచి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అంటున్నారు. ఏంటది, అదే మన కరెంట్ అఫైర్స్. ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుంచే. మనము లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు ఇయర్ జనవరి ఆ టైంలో చాలామంది ఫార్మర్స్ ఢిల్లీని రీచ్ అయ్యి అక్కడ ప్రొటెస్ట్లు చేశారు, అగ్రికల్చర్ అని చెప్పేసి అన్ఆర్గనైజ్డ్గా ఉన్న గ్రూప్స్ అన్నీ వచ్చి చేశాయి. సో అలాంటప్పుడు ఇదిగోండి ఇలా చేశారు, అదొక ఎగ్జాంపుల్. అలా కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక ఎగ్జాంపుల్. ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్, ఇది దేనివల్ల వచ్చింది, ఇలాగ ఫార్మర్స్ డిస్ట్రెస్లో ఉన్నారు అని చెప్పి పిఎం కిసాన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో అదొక ఎఫెక్టివ్గా అది పనిచేసినట్టేనా అలాంటి మెథడ్ అనేది. సో అది ఒక ఎగ్జాంపుల్. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇండియన్ పాలిటీ క్వశ్చన్, దీంట్లో ఏం చెప్తున్నారు, ఫ్రమ్ ది రిజల్యూషన్ ఆఫ్ కంటెన్షియస్ ఇష్యూస్, ఏవైతే గొడవ ఆర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్న ఇష్యూస్ ఏ ఉన్నాయో, దేనికి సంబంధించి, లెజిస్లేటివ్ పవర్స్ సంబంధించి ఉన్నాయో, వాటిని కోర్టు కొన్నిటిని సాల్వ్ చేసింది, దాన్ని బేస్ చేసుకున్నాక ఈ రిజల్యూషన్ అంతా అయిన తర్వాత మనకి ఇది కనిపిస్తుంది ఏమని, ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరల్ సుప్రమసీకి హార్మోనియస్ కన్స్ట్రక్షన్కి బ్యాలెన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. అంటే లా మేకింగ్ పవర్స్ అనేవి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్కి సపరేట్, స్టేట్ లెవెల్లో స్టేట్కి సపరేట్, అవునా, పార్లమెంట్కి సపరేట్, స్టేట్ లెజిస్లేచర్కి సపరేట్. ఎలా సపరేట్, మనకి రాజ్యాంగంలో స్టేట్ లిస్ట్ అని, సెంటర్స్ లిస్ట్ అని, కన్కరెంట్ లిస్ట్ అని మెన్షన్ చేస్తున్నాయి, దాన్ని బట్టి ఎవరి పవర్స్ వాళ్ళు వాడుకుంటారు. కానీ ఇక్కడ ఉంది చూసారా, ఇది ప్రాబ్లం అన్నమాట. అయితే అక్కడ చెప్పారు కన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటి మీద ఎవరికి పవర్ ఎక్కువ అన్న క్వశ్చన్స్ చాలా వచ్చాయి, చాలా కేసెస్. కొన్ని స్టేట్ లిస్ట్లో ఉన్న దాని మీద కూడా లా చేయడానికి ట్రై చేస్తే స్టేట్స్ ఒప్పుకోలేదు. సో అలాంటప్పుడు ఫెడరల్ సుప్రమసీ, స్టేట్స్కి ఎక్కువ రోల్ ఉండడాన్ని ఫెడరల్ సుప్రమసీ అంటాం. సో అలాంటి కేసులు ఏమున్నాయి, హార్మోనియస్ కన్స్ట్రక్షన్ బ్యాలెన్స్ ఉండాలి సెంట్రల్ పవర్స్కి స్టేట్ పవర్స్కి, ఈ రెండు ఎమర్జ్ అయ్యాయి అన్నారు. ఇది కొంచెం టెక్నికల్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఆ కేసెస్ తెలియాలి, ఏ కేసులో ఇది వచ్చింది, ఏ కేసులో ఇది వచ్చింది అంటే అప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ బాగా రాయగలము. ఇది కూడా 150 వర్డ్స్లోనే రాయాలి. నెక్స్ట్ ఫ్రాన్స్ అనేది, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ రిలేషను అనుకోవచ్చు,
బట్ ఇక్కడ మనకి పాలిటీలో కంపారిటివ్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అలా మన కాన్స్టిట్యూషన్కి ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్కి కంపారిజన్ ఏంటి ఇలా చూసుకోగా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం గురించి ఏదైతే అప్రోచ్ ఉందో దాన్ని చూసి ఫ్రాన్స్ ఏం నేర్చుకోవాలి అన్నది క్వశ్చన్. అసలు ఫ్రాన్స్లో ఏం జరుగుతుంది, ఫ్రాన్స్ అనేది చాలా ఆఫ్రికన్ కంట్రీస్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్ని అది కొలనైజ్ చేసుకుంది. అప్పుడు యూకే ఎలాగ మన కంట్రీని ఇలా చాలా కంట్రీస్ని కొలనైజ్ చేసుకుందో ఫ్రాన్స్ కూడా చాలా కంట్రీస్ని కొలనైజ్ చేసుకుంది. అయితే ఒక టైంలో 1980s ఆ టైంలో దాని దగ్గర పనిచేసే లేబరర్స్ తక్కువ ఉంటారు, అందుకని చాలా కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి లిబరల్గా వీసాస్ ఇస్తుంది. అలా వచ్చినటువంటి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళందరి మీద హెవీ రెస్ట్రిక్షన్స్ పెట్టడం, బుర్కాస్ వేసుకోవద్దు ఇలా పెట్టడం, దీనివల్ల అక్కడ చాలా కాన్ఫ్లిక్ట్, మనకి ఐఎస్కి సంబంధించి అక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం ఇవన్నీ మనకు తెలిసే ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి వాళ్ళ కంట్రీలో కూడా మల్టీకల్చరలిజం ఉంది. మరి ఆ మల్టీకల్చరలిజం ఉన్నప్పుడు వెస్ట్రన్ ఫామ్ ఆఫ్ సెక్యులరిజం అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం వచ్చి ఇండియన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం. అంటే క్వశ్చన్ని డైసెక్ట్ చేసి బాగా ఆలోచిస్తే ఏం లేదండి, వెస్ట్రన్ ఫామ్ ఆఫ్ సెక్యులరిజం, ఇండియన్ ఫామ్ ఆఫ్ సెక్యులరిజం అని రెండు ఉన్నాయి కదా. ఫ్రాన్స్ ఇప్పుడు స్టేట్కి రిలీజన్కి అస్సలు సంబంధం లేదు అన్నది వెస్ట్రన్ ఫామ్ ఆఫ్ సెక్యులరిజం. ఇండియన్ ఫామ్ ఆఫ్ సెక్యులరిజం అంటే స్టేట్ అనేది రిలీజన్కి అన్ని రిలీజన్స్కి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, కానీ అవసరమైనప్పుడు ఇంటర్వీన్ అవుతుంది అన్నది, వాటిని రెస్పెక్ట్ కూడా చేస్తుంది అన్నది కదా మనది. సో ఇది వెస్ట్రన్ ఫాలో అవ్వకుండా, వెస్ట్రన్ సెక్యులరిజం ఫాలో అవ్వకుండా మన టైప్ ఆఫ్ సెక్యులరిజం ఫాలో అవ్వాలి, అదే ఆన్సర్ అన్నమాట. ఎందుకని వాళ్ళ దాంట్లో కూడా మల్టీ ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి, మల్టీ కల్చరల్ గ్రూప్స్ ఉన్నాయి, కాబట్టి దాని డైవర్సిటీ మనలా ఉంది. అలాంటప్పుడు అది వెస్ట్రన్ సెక్యులరిజం కాదు కదా ఫాలో అవ్వాల్సింది, మనలాంటిది ఫాలో అవుతే అప్పుడు ఆ గ్రూప్స్ అనేవి ఏవైతే డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరి మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. అది ఇక్కడ చెప్పినటువంటి అది రాయాలన్నమాట. అంటే ఫండమెంటల్గా డిఫరెన్స్ బిట్వీన్ వెస్ట్రన్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం, ఫ్రాన్స్కి దీనికంటే ఇది సెట్ అవుతుందా, అది క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ సోషల్ జస్టిస్ నుంచి వచ్చింది. దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఇండియాకి హై గ్రోత్ అనేది ఉంది, అంటే హై జీడిపి అనేది ఉంది, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో హెల్త్, ఎడ్యుకేషన్ వీటిలో చూస్తే చాలా తక్కువ అచీవ్ చేసింది. ఈ కంటెక్స్ట్లో ఇది ఒక స్టేట్మెంట్, దాన్ని కాదు ఆన్సర్ అడిగింది. ఎగ్జామిన్ ద ఇష్యూస్ దట్ మేక్ బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఎల్యూజివ్ అన్నారు. అంటే ఎల్యూజివ్ అంటే ఏంటి, దూరంలో ఉంది, ఇప్పట్లో కనిపించట్లా, అది జరిగేలాగా, దేనివల్ల జరుగుతుంది అది అన్నది క్వశ్చన్. అప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తాం, అవును గ్రోత్ చాలానే ఉంది కానీ అది డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు కదా అందరికీ రీచ్ అయ్యి అందరి హెల్త్, అందరి ఎడ్యుకేషన్ అన్నిట్లో ఇంక్లూజివిటీ వస్తుంది. కానీ మనము తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇది వస్తుంది. దాంట్లో చెప్తాం, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్గా హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్ట్రాంగ్గా ఉంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి, కానీ అది సరిగా లేదు. ఇప్పుడు చూడండి, హెల్త్కి వస్తే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము, అది దానివల్ల చాలామంది పావర్టీకి వెళ్ళిపోతున్నారు, మరి అలాంటివి అడ్రస్ చేయాలి. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ అవుట్కమ్స్ కూడా జాబ్లో అలాంటి వాటిలో అలాగే ఉంది. సో మరి అక్కడ ఇలాంటి పాయింట్స్ అన్నీ రాసుకొని ఇదిగో వీటి వల్ల ఇది వస్తుంది కంక్లూజన్ ఏంటి, కానీ ఇలా చేయగలిగితే వీటి నుంచి మనం మంచిగా ముందుకెళ్ళగలము అలాంటి సొల్యూషన్ రాసుకోవాలి. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ లాంటిది రాసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్లో స్కోర్ వచ్చేదానికి ఉంటుంది. ఇక్కడ ఇది చూసుకోవాలి, ఎప్పుడైనా ఇలాంటిది రాస్తున్నప్పుడు మనం డేటా అనేది వాడాలి. మళ్ళీ కరెంట్ అఫైర్స్కి వెళ్ళి ఇదిగో హెల్త్కి సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇలా చెప్పింది, రీసెంట్గా న్యూట్రిషన్ గురించి ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయి వాటిలో ఇది చెప్పారు, హెల్త్కి సంబంధించి ఏఎస్ఈఆర్ రిపోర్టు, ప్రథమ్ రిపోర్టు ఇలాంటివి ఇలా చెప్పాయి. సో ఇలాంటివన్నీ చూసుకొని రాస్తే అప్పుడు మనకి ఇలాంటి వాటిలో మంచి స్కోర్, ఎగ్జాంపుల్స్ సబ్స్టాన్షియేషన్ చేస్తేనే స్కోరింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా సోషల్ జస్టిస్కి సంబంధించింది. దీంట్లో ఏమడిగాడు,
పావర్టీ హంగర్ ఈ రెండిటి మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇంతకుముందు ఏమనుకున్నాము, పావర్టీ ఉండడం వల్ల ఆకలి హంగర్ అనేది ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఆ ఇన్కమ్ ఒక మాదిరిగా వచ్చినా ఈ గ్యాప్ ఏదైతే ఇంతకుముందు క్లోజ్గా ఉండేది, పావర్టీ వల్లే హంగర్ ఉంది, ఇప్పుడు అలా కాదు, పావర్టీలో లేకపోయినా హంగర్ అనేది ఉంటుంది. అది ఎలాగా అన్నదే ఇక్కడ ఇచ్చింది. ష్రింకింగ్ సోషల్ ఎక్స్పెండిచర్, సోషల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే గవర్నమెంట్ స్పెండ్ చేయాలో అది తగ్గుతూ ఉండడంతో పూర్ పీపుల్ ఎక్కువగా నాన్ ఫుడ్ ఎసెన్షియల్ ఐటమ్స్ మీద ఫోకస్ పెడుతున్నారు, ఫుడ్ బడ్జెట్ తగ్గిపోయి అది చెప్తుంది. అంటే సోషల్ ఎక్స్పెండిచర్ దేంట్లో పెడుతుంది గవర్నమెంట్, హెల్త్లో పెడుతుంది, ఎడ్యుకేషన్లో పెడుతుంది, స్కిల్లింగ్ వీటిలో పెడుతుంది, కానీ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం వీటన్నిటిలో కదా. కానీ ఇవన్నీ ఇప్పుడు మానిటైజ్ అయిపోయాయి, ప్రైవేట్ అయిపోవడంతో ఉన్న క్వాలిటీ సర్వీసెస్ లేదు. చూడండి, హెల్త్లో మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం, జీడిపిలో 1.5%, ఎడ్యుకేషన్లో 3% మాత్రమే, ఎలా సరిపోతుంది? సో ఈ సోషల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గడం వల్ల ఒకవేళ ఒక మనిషికి 10,000 రూపాయలు జీతం వచ్చినా వాళ్ళు దాన్ని ఫుడ్ మీద కంటే నాన్ ఫుడ్, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికో, ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికో, ఇలాంటి వాటికి, ప్లస్ ఇప్పుడు ఫుడ్ ప్రైసెస్ ఇవన్నీ పెరగడము, ఇన్ఫ్లేషను ఇలాంటివన్నీ రావడంతో ఎక్స్పెండిచర్ నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువ పెట్టి ఎసెన్షియల్గా చేయాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ మీద తప్పిపోతుంది. దానివల్ల హంగర్ పెరుగుతుంది. ఎల్యూసిడేట్ అన్నారు, ఎల్యూసిడేట్ అంటే ఎగ్జాంపుల్స్తో రాయండి, అప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఇదిగో ఈ రిపోర్ట్లో ఇంత స్పెండ్ చేస్తున్నామంది, ఇంత స్పెండ్ చేస్తున్నామంది, చేయట్లేదు, మాల్ న్యూట్రిషన్ ఇదంతా పెరుగుతుంది, లాన్సెంట్ రిపోర్ట్ ఇలా చెప్పింది, అలా రాసుకుంటూ ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. అదే సోషల్ జస్టిస్లో ఈ క్వశ్చన్ 150 వర్డ్స్లో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ గవర్నాన్స్కి సంబంధించింది, పరిపాలన అంటాం. దీంట్లో ఏం చెప్తున్నారో చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది ఇంప్లిమెంటేషన్లో. ఏంటి మరి ఆ ఫ్యాక్టర్స్ అని ఐడెంటిఫై చేయాలి, అదొకటో క్వశ్చన్. రెండోది మెజర్స్ సజెస్ట్ చెయ్యండి అన్నది. ఇక్కడ చూడండి, 150 పదాల్లో 2 క్వశ్చన్స్ ఇక్కడ, అంటే 75 పదాలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకొక 75 పదాల్లో ఏం సొల్యూషన్స్ తీసుకొని రావచ్చు అది చెప్తున్నది, అది రాయాల్సింది. ప్రాబ్లమ్స్ అనగానే చెప్తాం, ఇంప్లిమెంట్ చేయాలి అంటే వర్క్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్ పేపర్ వర్క్ చేసినా, ఈ గవర్నెన్స్ ఐసీటీ మెథడ్ చేసినా ఒకటే వర్క్ ఫ్లో ఉంది, సింప్లిఫికేషన్ జరగలేదు, ఏం ఉపయోగం అది. రెండోది ఈ సర్వీసెస్ ఇలా వాడుకోవాలి అని దానికి సంబంధించిన అవేర్నెస్ ఇవన్నీ ఉండాలి. ఒకవేళ అవేర్నెస్ ఉన్నా డిజిటల్ లిటరసీ ఉండాలి. సరే, డిజిటల్ లిటరసీ ఉందనుకుందాం, ఆ ఏరియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా సాధ్యం, మరి వీటికే సొల్యూషన్స్ రాసుకోవాలి. మనకి ఈ గవర్నెన్స్ సమ్మిట్ అనేది జరిగింది రీసెంట్గా, సో దాంట్లో ఏమన్నా దీని గురించి చెప్పారా, ఇట్లా కరెంట్ ఇష్యూని లింక్ చేసుకుంటూ రాసుకోవడం. డిజిటల్ ఇండియా అనేది తీసుకొని వచ్చారు ఇట్లాంటి గ్యాప్స్ తగ్గించడానికి, దాన్ని ఇంకొంచెం వైడెన్ చేసుకోవాలి, అట్లాంటివి రాసుకుంటూ కంప్లీషన్ అనేది చేసుకోవాలి. ఇది కూడా 150 పదాలు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, టైం వచ్చేసింది దేనికి, ఇండియా జపాన్ అన్నది కాంటెంపరీ, అంటే హిస్టారికల్గా చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి, బుద్ధిజం ఇవన్నీ, కానీ కాంటెంపరీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. దేనికోసం, గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తెన్ చేసుకునే విధంగా ఏషియా అండ్ ద వరల్డ్, మొత్తం వరల్డ్ ఇష్యూస్, ఏషియా ఇష్యూస్ అన్నీ కలగలిపి వాళ్ళ ఆ ఇద్దరు కంట్రీస్, ఆ రెండు కంట్రీస్ వాళ్ళ రిలేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, కమెంట్ అన్నారు. అంటే అప్పుడు చెప్తాం, అవును ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా ఏషియాలో, అందుకోసం వీళ్ళిద్దరూ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ఆల్రెడీ ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి కానీ అవి సరిపోవు, ఇంకా ఇలా ఈ పద్ధతిలో రిలేషన్స్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ఇలా రాస్తే ఎలా రాసుకున్నాము, ఏముంది కంక్లూజన్ అని రాసుకోవాలి. 150 వర్డ్స్లో రాసామనుకోండి, డన్, అవునా? ఇప్పుడు చైనా ఫ్యాక్టర్ కానీ, అన్సర్టినిటీ పెరుగుతుంది, గ్లోబల్ స్లోడౌన్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది,
కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ అండి, సిరియాలో, సౌదీ అరేబియా, ఎమెన్ మీద చేస్తుంది, కానీ ఇవన్నీ అడ్రస్ చేయగలుగుతుందా? అట్లాంటి ఇష్యూస్లో కోఆపరేషన్, అలాంటివన్నీ రాసుకుంటూ ఈ ఆన్సర్ని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించే. దీంట్లో ఏం చెప్తున్నారు, టూ లిటిల్ క్యాష్, ఉన్న రీసోర్సెస్ తక్కువ, టూ మచ్ పాలిటిక్స్, పక్కన ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కువ, దానివల్ల యునెస్కో అనేది ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతుంది అని చెప్తున్నారు. దాంట్లో యుఎస్ఏ విత్డ్రాయల్ చేసుకుంది కదా, యాంటీ ఇజ్రాయెల్ బేసిస్ బయాస్ ఉంది యునెస్కోకి అని చెప్పి విత్డ్రాయల్ చేసుకుంది. సో అలా ఉందా, డిస్కస్ చేయండి ఈ స్టేట్మెంట్ని అంటున్నారు. మనమేం చెప్తాం, ఇదిగో ఇంట్రొడక్షన్లో యుఎస్ఏ అనేది యాంటీ ఇజ్రాయెల్ బేసిస్ బయాస్ ఉంది యునెస్కోకి, ఎందుకంటే పాలస్తీనాలో ఉన్నటువంటి కల్చర్ని దాన్ని గుర్తించింది కాబట్టి, అందుకని ఇది బయటికి వెళ్ళిపోయింది. అది యాక్చువల్గా అయితే దాని మ్యాండేట్లో ఒరిజినాలిటీని, సైంటిఫిక్ కల్చరల్ ఇష్యూస్ని ప్రమోట్ చేయడమే దాని మ్యాండేట్. అలా చేసినప్పుడు పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలి. అలా న్యూట్రల్గా ఉన్నప్పుడు ఈ విధంగా పాలిటిక్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాయో దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వస్తుంది. ఏ ఆర్గనైజేషన్కైనా ఫండింగ్ అనేది ఇంపార్టెంట్. దీనికి యునెస్కోకి లార్జెస్ట్ ఫండింగ్ ఏజెన్సీ యుఎస్ఏనే. అలాంటిది బయటకు వెళ్ళిపోయినప్పుడు ఫండింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ మిగిలిన అన్ని కంట్రీస్ కలిసి మల్టీలేటరలిజంని ప్రమోట్ చేయాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెల్త్ని కాపాడాలి. అట్లా రాసుకుంటాం. ఇవన్నీ క్లూస్ అండి, ఆన్సర్ ఇలానే రాయాలని కాదు. ఈ పాయింట్స్ మీరు యూస్ చేసుకుని ఆన్సర్ రాయడానికి ట్రై చేయొచ్చు. దీంతో మన 150 వర్డ్స్ 10 మార్కర్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ 15 మార్కర్ క్వశ్చన్స్, 250 వర్డ్స్ రాయాలి. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇండియన్ పాలిటీ క్వశ్చన్ చూడండి. ఆన్ వాట్ గ్రౌండ్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని డిస్క్వాలిఫై చేయొచ్చు? దేని కింద? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద. ఇక్కడ మనం కొన్ని సెక్షన్స్ రాయాల్సి వస్తుంది. ఆర్పిఏ చట్టము 1951 ప్రకారం ఏ సెక్షన్స్ ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లో, అంటే ఏ కండిషన్స్లో ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని డిస్క్వాలిఫై చేయొచ్చు, అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కన్విక్షన్ ఉంటాయి, అట్లా పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసుకుంటాము. అది ఒక క్వశ్చన్. రెండోది ఏమడిగారు, ఆల్సో మెన్షన్ ద రెమెడీస్ అవైలబుల్, ఏ విధంగా రెమెడీస్ ఉన్నాయి? ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ అని వచ్చింది, మరి దానికి రెమెడీస్ అంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వకుండా ఏం చేయొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా? ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించవచ్చా? ఏం చేయొచ్చు? అది రాయాల్సిందనమాట. ఇప్పుడు మనకి కర్ణాటక కేసులో చాలా జరిగాయి. ఇంకొంతమందిని డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళు డిఫరెంట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ గోవా ఇక్కడ. సో అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్గా రాసుకుంటూ 250 వర్డ్స్ రాయాలి. చాలా కేర్ఫుల్గా రాసుకోవాలి. ఇందాక రాసిన క్వశ్చన్స్ అన్ని 150 వర్డ్స్, జస్ట్ మనకు కొంచెం తెలిసినా అయిపోతుంది. కానీ ఇక్కడ 250 వర్డ్స్, అది కూడా క్వాలిటీ ఆన్సర్స్ రాయాలన్నప్పుడు ఇవి కొంచెం స్పెసిఫిక్గా తెలిసి ఉన్నా మనకి రఫ్గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా కేసెస్ ఉన్నాయి, జయలలిత గారి కేసు కానీ ఇవన్నీ. సో అవన్నీ ఏంటి అట్లా చూసుకుంటూ రాయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ ఏమడుగుతున్నారు, పార్లమెంట్ యొక్క పవర్, ఏదైతే రాజ్యాంగాన్ని అమెండ్ చేసేది ఉందో, సవరణ చేసేది ఉందో, అది లిమిటెడ్ పవర్. అది అబ్సల్యూట్గా, అంటే ఏదైనా అమెండ్ చేసేలాగా లేదు. ఈ కంటెక్స్ట్లో పార్లమెంట్ అన్నది ఆర్టికల్ 368 కింద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని డిస్ట్రాయ్ చేయొచ్చా అన్నది క్వశ్చన్. ఇది డైరెక్ట్గా రాయొచ్చండి. మనకి బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ ఉంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, కేశవానంద భారతి అన్న కేసు నుంచి. సో ఇక్కడ రాసేటప్పుడు దానికి ముందు అమెండ్మెంట్కి సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి, శంకరి ప్రసాద్ కేసు, అవి రాసుకొని కేశవానంద భారతి కేసులో చెప్పారు. ఆ తర్వాత కేసెస్లో కూడా బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని ఎలాబరేట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని ఉంది, దాంట్లో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఈ ఏదైతే రాజ్యాంగ సవరణ చట్టం ఉందో అది వైలేట్ చేస్తుంది, అంటే అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది అనేది కొట్టేసింది కదా. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే ఈ క్వశ్చన్కి, అంటే పాత ఎగ్జాంపుల్స్ కేశవానంద భారతి వరకు, కేశవానంద భారతి తర్వాత వచ్చిన కేసెస్ రీసెంట్ వన్స్ రాసుకొని ఫైనల్గా పార్లమెంట్కు ఉండేటటువంటి అమెండ్మెంట్ పవర్ అబ్సల్యూటే, కానీ ఎంతవరకు, జ్యుడిషియల్ రివ్యూ ఆపేంతవరకు. సో ఆ జ్యుడిషియల్ రివ్యూకు ఉన్నటువంటి పవర్ అన్న దాంట్లో అట్లా కంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము.
నెక్స్ట్ క్వశ్చన్ గవర్నెన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సీట్స్ ఏమో రిజర్వేషన్ చేస్తున్నాం విమెన్కి, దేంట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఉపయోగించి సీట్స్ ఏమో రిజర్వ్ అవుతున్నాయి, 1/3 సీట్స్ మినిమం, అంటే కొన్ని స్టేట్స్ కావాలంటే పెంచుకోవచ్చు అని. అయితే దీని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది, ఎందుకని ప్యాట్రియార్కల్ క్యారెక్టర్ అనేది ఉంది ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్లో కమెంట్ అన్నారు. ఇక్కడ ఏం చెప్తాం, అవును ఈ చట్టాల ద్వారా, ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా ఇలాంటి తీసుకొచ్చారు అన్నది ఇంట్రొడక్షన్. తర్వాత అవును ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్యాట్రియార్కల్ క్యారెక్టర్ అనేది ఉంది, పంచాయత్ పతి అని అంటారనమాట, వాళ్ళ హస్బెండో లేకపోతే వాళ్ళ పేరెంట్సో వాళ్ళ ఫాదరో బ్రదరో ఎవరో ఒకళ్ళు పవర్ అనేది ఉంటుంది, వాళ్ళనే ప్రాక్సీస్ అంటాము. సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ పవర్ అనేది చూపిస్తున్నారు, ఇది ఇక్కడే కాదు ఎంటైర్ పొలిటికల్ ప్రాసెస్లో ఉంది. కానీ చూడండి కమెంట్ అన్నారు, మీరు దీన్ని మొత్తం సపోర్ట్ చేయాల్సిన అక్కర్లేదు, దేర్ ఈజ్ అ చేంజ్ అని మీరు చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. సో కానీ దేర్ ఆర్ చేంజెస్, స్లోలీ చేంజ్ అవుతూ ఉంది అట్లా చెప్పుకుంటూ, దానికోసమే ఈ విమెన్ పంచాయత్ మెంబర్స్ని ఎంపవర్ చేయడం కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కింద. సో అవి ఏంటో చెప్పుకుంటూ ఒక ఏదన్నా ఒక సక్సెస్ స్టోరీ అలా ఇచ్చామనుకోండి, అప్పుడు కాంప్రిహెన్సివ్గా ఉంటుంది. అవును అని చెప్పి ఓన్లీ ప్రాబ్లమ్స్ రాయడం కాదు, సెకండ్ సైడ్ ఏంటి అన్నది కూడా రాయగలగాలి, ఎక్స్ట్రా డైమెన్షన్ ఇక్కడ, అప్పుడు దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే చూడండి మొత్తం అబ్సల్యూట్గా ఉందా, లేదు మారుతుంది కదా సిచ్యువేషన్, అట్లా రాయాలి ఏం మారుతుంది అని. నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇండియన్ పాలిటీలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి గవర్నమెంట్కి చీఫ్ లీగల్ అడ్వైజర్, దాంతోపాటు లాయర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా అన్నారు. ఏం చెప్తాము, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టికల్ ద్వారా కాన్స్టిట్యూషన్లో అపాయింట్ చేయబడతారు, ఆయన ఫంక్షన్స్ ఏంటి, లీగల్ అడ్వైజర్గా ఏం ఫంక్షన్స్, లాయర్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఏం ఫంక్షన్స్ అని రాసుకుంటాం. తర్వాత కంక్లూజన్ చేసుకుంటాం, హయ్యెస్ట్ లా ఆఫీసర్ అలా అని చెప్పి రాసుకొని డన్. ఇది స్టాటిక్ క్వశ్చన్, పెద్దగా కష్టపడేది ఏముండదు, డిస్కస్ అన్నాం కదా అది రాసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా ఇండియన్ పాలిటీ, ఇది కరెంట్ ఇష్యూ నుంచి వచ్చింది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇండివిజువల్ యొక్క పార్లమెంటరీ రోల్ అన్నది నేషనల్ లా మేకర్గా తగ్గిపోతుంది, దానివల్ల క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ మరియు దాని అవుట్కమ్స్ తగ్గిపోతున్నాయి, డిస్కస్ అన్నారు. ఇక్కడ ఏం చెప్తాము, ఒక లా మేకర్ యొక్క ఫంక్షన్ ఏంటి ఒక కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటరీ డెమోక్రసీలో అన్నదాంతో స్టార్ట్ చేసుకొని రీసెంట్ ఇయర్స్లో దేనివల్ల తగ్గిపోతుందంటారు, యాంటీ డిఫెక్షన్ లా వలన, పార్టీ సెంట్రలైజేషన్ వలన, ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోవడం వలన ఏంటి అని రాసుకొని, అవునండి ఈ రిపోర్ట్స్లో ఇలా చెప్తూ వచ్చింది, ఈవెన్ ఇదిగోండి రాజ్యసభకు సంబంధించి లోక్సభకు సంబంధించి వర్కింగ్ అవర్స్ ఇలా ఉన్నాయి, అలా ఎగ్జాంపుల్స్తో చెప్పుకుంటూ వచ్చి అప్పుడు కంక్లూడ్ చేసుకుంటాం. ఏమని, క్వాలిటీ పెరగాలి అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఇండిపెండెన్స్ని ఇవ్వాలి అట్లా రాసుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ మనకి రీసెంట్గా మొన్న బడ్జెటరీ సెషన్ ముగిశాక ఎంత చక్కగా జరిగిందో అని చాలా రిపోర్ట్స్ వస్తే దాన్ని క్రిటిసైజ్ చేస్తూ కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, అదే ఈ క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ కరెంట్ ఇష్యూలో మనం చూసుకొని ఉండుంటే దీన్ని బాగా రాయగలం. నెక్స్ట్ గవర్నాన్స్ అన్న ఇష్యూకి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు, నియో లిబరల్ పారాడైమ్, ఎస్పెషలీ ఎల్పిజీ రిఫార్మ్స్ ఇవి వచ్చిన తర్వాత డెవలప్మెంటల్ ప్లానింగ్ అనేది, మల్టీ లెవెల్ ప్లానింగ్ అనేది ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఆ రెండు ఆపరేషనల్ కాస్ట్లు అనేవి ఎఫెక్టివ్గా తగ్గించి ఎఫెక్టివ్గా ఉంచేలాగా, ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఉంటే తగ్గిస్తాయి, డిస్కస్ చేయండి అన్నారు. అంటే మల్టీ లేయర్ ప్లానింగ్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, లోకల్ లెవెల్ ప్లానింగ్ అనేది ఇది వర్టికల్, అలా కాకుండా మల్టీ లేయర్ అంటే ఇదొకటి ఈ లెవెల్లోనే మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ ప్లాన్ చేసి ఇట్లా రావడం. ఈ విధంగా డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది, మల్టీ లెవెల్ ప్లానింగ్ అనేది ఉంటే వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు మాకు ఏం అవసరం ఉంది, ఇలాంటి ప్లాన్లో మాకేంటి, మాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ఇలా పైకి స్కేల్అప్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ డివైస్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టే స్కీమ్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది, దానివల్ల అవుట్కమ్ బాగుంటుంది, ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది, అవుట్కమ్ బాగుంటుంది, ఇలా రాసి దీనికి ఎగ్జాంపుల్స్ రాయాల్సిందే.
లోకల్ లెవెల్ ప్లానింగ్ వల్ల సక్సెస్ఫుల్ అయిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని దీనికి రాసుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గవర్నెన్స్కి సంబంధించింది. దీంట్లో ఏం చెప్తున్నారు, వేరియస్ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన వాటిలో వేరియస్ ఆర్గనైజేషన్స్ మధ్య కోఆపరేషన్ ఉండాలి. ఈ పార్ట్నర్షిప్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య గ్యాప్స్ తగ్గుతాయి. దీనివల్ల కొలాబరేషన్, టీమ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఇండియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్ని చూడండి అన్నారు. ఇన్ ద లైట్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఎగ్జామిన్ ఇండియాస్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే ఇండియా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఈ విధంగా పార్ట్నర్షిప్ అనేది ఉందా, ఉంటే ఎలా ఉంది, లేదంటే ఎలా ఉంది అన్నది క్వశ్చన్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఉంటే ఇదంతా అవుతుంది, మరి ఇండియాలో ఉన్న డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది. మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కోఆర్డినేషన్ ఇష్యూస్. ఒక డిపార్ట్మెంట్తో ఇంకొక డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వల్లే డిలేస్ ఇవన్నీ. సో మనం ఏం చెప్తామంటే, కరెక్టే పార్ట్నర్షిప్స్ ఉండాలి కానీ డిలేస్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ నమామి గంగే ప్రోగ్రామ్ అనుకుందాం. ఈ నమామి గంగే ప్రోగ్రామ్కు ముందున్నవన్నీ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ అన్ని సపరేట్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు కొలాబరేషన్. సో దీనివల్ల ఇదవుతుంది. అట్లా కన్వర్జెన్స్ అంటామన్నమాట. కన్వర్జెన్స్ అనేది తీసుకొని రావాలి. దానివల్ల ఏమవుతుంది, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇలా కనుక చెప్పుకుంటూ వస్తే ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇండియా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇలా ఉండాలి అని చెప్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. దీంట్లో ఏం చెప్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఉందో, ఎవరి కోసం, వల్నరబుల్ సెక్షన్స్ కోసం, ఈజ్ నాట్ సో ఎఫెక్టివ్. ఎందువల్ల, అవేర్నెస్ అనేది లేకపోవడం, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆల్ స్టేజెస్లో, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్లో పాలసీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకపోవడం అంటున్నారు. దీన్ని పాలసీ ఫ్రేమింగ్, పాలసీ ఇంప్లిమెంటేషన్ అన్న టాపిక్ కింద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ పాలసీ ఫ్రేమింగ్లో, ఇంప్లిమెంటేషన్లో చాలా చోట్ల పీపుల్ని ఎస్పెషల్గా ఎవరైతే దానివల్ల బెనిఫిట్ పొందాలో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు, అందుకనే పర్ఫార్మెన్స్ బాగలేదు, డిస్కస్ చేయండి అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీబీటీ రైట్స్ కోసం ఒక పాలసీ తీసుకొని వస్తున్నారు అనుకుందాం. అన్ని లెవెల్స్ ఆఫ్ పాలసీ మేకింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే రియల్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసి దాని ద్వారా పాలసీస్ చేయడం జరుగుతుంది. అలా కాకపోతే మొన్న ఏం జరిగింది, ట్రాన్స్జెండర్స్ బిల్ గురించి ఏం జరిగింది, వాళ్ళు అన్నారు మాకేమో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, మీరేమో డాక్టర్స్ని పెట్టి ఐడెంటిఫికేషన్ అంటున్నారు. అదొకటి, సరే అది పక్కన పెడదాం. సరోగసీ రెగ్యులేషన్ అన్నారు, బాగుంది. సరోగసీ రెగ్యులేషన్కి సంబంధించి ఒక చట్టం తీసుకొని రావాలంటే ఏఆర్టీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించిన క్లినిక్స్ వాళ్ళతో ఇది ఉండాలి. మరి అక్కడేంటి, అట్లా ఏ సెక్షన్స్ కోసం మనము ప్రోగ్రామ్స్ చేస్తున్నామో వాళ్ళని, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొని రాకుండా, వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా పాలసీ ప్రాసెస్లో చేస్తే దాని పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు అంటున్నారు. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని రాసుకుంటూ, ఇదిగోండి ఇలా ఉంది చూసారా, ఇలా ఉంది చూసారా, అట్లా రాసుకోగలిగితే ఈ క్వశ్చన్లో మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, లాంగ్ సస్టెయిన్డ్ ఇమేజ్, మన ఇమేజ్ ఇండియా యాజ్ లీడర్ ఆఫ్ అప్రెస్డ్ అండ్ మార్జినలైజ్డ్ నేషన్స్కి లీడర్గా ఉండేది, అది డిసప్పియర్డ్, ఇప్పుడు పోయింది. దేనివల్ల, న్యూ ఫౌండ్ రోల్ ఇన్ ది ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్. మనము కూడా ఒక ఎమర్జింగ్ కంట్రీగా ఎదుగుతూ ఉండడం వల్ల మన యొక్క రోల్ అక్కడ తగ్గిపోయింది, ఎలాగో చెప్పండి, ఎలాబరేట్ అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తాము, ఇదిగోండి ఆఫ్రికన్ కంట్రీస్లో ఇలాంటి వాటికి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇలాంటి వాటిలో మనం మేజర్ రోల్ ప్లే చేసేవాళ్ళము వాళ్ళ డీకొలనైజేషన్ ప్రాసెస్లో కానీ వీటన్నిటిలో. ఇప్పుడు రోల్ తగ్గుతుందా అన్నదానికి ఎగ్జాంపుల్స్ రాసి ఫైనల్గా మనం ఎలా చెప్పొచ్చు, తగ్గుతుందేమో కానీ పూర్తిగా పోలేదు, ఇంకా G77 ఇట్లాంటివి, WTOలో ఇలాంటి వాటన్నిటిలో మనమే ఇంకా చూస్తూ ఉన్నాము. సో న్యూ ఫౌండ్ రోల్ వచ్చింది కదా అని మొత్తం పోలేదు, అలా ఒక పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ రాయొచ్చు. బట్ ఇక్కడ ఎలాబరేట్ అన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ గురించి ఎక్కువ రాసుకోగలగాలి మనం. లాస్ట్ క్వశ్చన్ మన ఈ పేపర్లో వచ్చి మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఇక్కడేం చెప్తున్నారంటే, ఏవి ఫిక్షన్ని తీసుకొని వస్తున్నాయి మన ఇండియా యుఎస్ఏ రిలేషన్ మధ్యలో, అంటే
యుఎస్ఏ అనేది, ఇక్కడ వాషింగ్టన్ అంటే యుఎస్ఏ, యుఎస్ఏ అనేది ఇండియా యొక్క పొజిషన్ని ఇంకా గుర్తించలేకపోతుంది, మన ఇండియా యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని, మన యాంబిషన్స్ని అది సాటిస్ఫై చేయలేకపోతుంది, అదే ప్రాబ్లం అన్నారు. ఇక్కడ రష్యా మనతో కో ప్రొడక్షన్ అంటుంది, కానీ యుఎస్ఏ ఏమంటుంది, మేము తయారు చేసి మీకు ఇస్తాం, టెక్నాలజీ కూడా మేము ట్రాన్స్ఫర్ చెయ్యం, అలాంటి స్టేజ్లో ఉంటే రీసెంట్గా చేంజ్ అయింది. బట్ ఇలా కో ప్రొడక్షన్ లేకపోవడము, రెండోది చూడండి, మీరు ఇక్కడి నుంచి తెచ్చుకున్నారో మేము మీ మీద శాంక్షన్స్ వేస్తాము, S-400 మిజైల్ సిస్టమ్స్ ఇట్లా అలా బెదిరించడం, కానీ అక్కడ మన నేషనల్ ఇంట్రెస్ట్ అనేది, మన నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది దెబ్బతింటున్నా యుఎస్ఏ మాట వినాలా, మనం వినలేదు. సో అలా మన కంట్రీస్ మధ్య టెన్షన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి, ఎస్పెషల్గా ఇరాన్కి సంబంధించి కానీ రష్యాతో రిలేషన్స్లో కానీ ఇలాగా. సో ఇప్పుడు ఏం చెప్పాలి, సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే ఇవన్నీ రాసుకోవాలి మనం, ఈ ఎగ్జాంపుల్స్ ఇట్లా ఇదైంది అలా రాసుకొనేసు. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెంట్ సమ్మిట్స్లో వీటన్నిటిలో ఇలా ఉంది పరిస్థితి అని రాసుకున్నామనుకోండి, కంక్లూజన్ డన్. ఇది బేసిక్గా ఒక క్వశ్చన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇక్కడ ఇచ్చిన 20 క్వశ్చన్లు ఏంటి, వాటి ఫార్మాట్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి అని, వీటిని మనం మోడల్స్గా చూసుకొని వీటికి ఆన్సర్స్ రాయడము లేదా ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడమో చేసుకుంటూ ఉండాలి. గమనిస్తే ప్రతి క్వశ్చన్లో మనం ఎగ్జాంపుల్స్ రాయాలి, ఆ ఎగ్జాంపుల్సే మన కరెంట్ అఫైర్స్. చాలామంది కరెంట్ అఫైర్సే క్వశ్చన్ అనుకుంటున్నారు, కరెంట్ అఫైర్స్ అనేది క్వశ్చన్ కాదు, కరెంట్ అఫైర్స్ ఇస్ అ పాయింట్ ఆర్ ఎ వాల్యూ అడిషన్ ఇన్ ది క్వశ్చన్, అది గుర్తుపెట్టుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.